స్వర్గీయ దేవినేని వెంకటరమణ ప్రణీత 23వ వర్ధంతి సందర్భంగా దేవినేని వెంకటరమణ విగ్రహానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్ష్మీ ప్రసన్న సినిమా హాల్ సెంటర్ నుండి గాంధీ సెంటర్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో గాంధీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వచ్చే ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్యను గెలిపించాలని దేవినేని ఉమా అన్నారు. స్టాల్ ఓపెన్ చేస్తున్నారు ఉమా గారు. సమయం పాటించాలి అందరూ, దయచేసి లైన్లో ఉండండి. మీడియా మిత్రులకు కొద్దిగా సైడ్ ఇవ్వండి, సంవత్సరాలైనా చెక్కు చెదరని అభిమానం స్వర్గీయ దేవినేని వెంకటరమణని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో కార్యకర్తగా రమణ గారు మనకు చూపించిన బాట, రమణ గారు మనకి మన ఆదర్శంగా ఇన్ని లక్షల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకొని ఏ నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఆయనకంటూ ఒక అభిమానాన్ని సంపాదించుకొని ఆ రోజు పేద వర్గాల గుండెల్లో పేదవాడికి ఇల్లు కట్టాలి, పేద మధ్య తరగతి వాళ్ళకి బలుగు బలైన వర్గాలకు అండగా ఉండాలి, వాళ్ళకి న్యాయం చేసినప్పుడే మనకి ప్రజా జీవితంలో ముందుకెళ్ళే హక్కు ఉంటుందని ఇల్లు కట్టేయడంలో కానీ, విద్య విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, తాగునీరు సాగునీరేయడంలో రమణ గారు ముందున్నారు. నాగార్జున సాగర్ కాలంలో చౌరు నీళ్ళు వెళ్ళాలని ఆనాటి కలెక్టర్ లక్ష్మీ పాత్ర సార్ గారిని తీసుకొచ్చి కాలంలో బాగు చేయించి ఆ రోజు ఆయన అనుకున్నాడు. ఆ అనుకున్న ప్రోగ్రామ్ని మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం ఏడాదిని పూర్తి చేస్తున్నాం. అదే స్ఫూర్తితో ఈరోజు చంద్రపూడి కావచ్చు, పోలవరం పనుల్లో ఈరోజు నేను పనిచేస్తున్నానంటే దానికి స్వర్గీయ దేవినేని వెంకటరమణ వేసిన ప్రణాళిక అని చెప్పి తెలియజేస్తాను. చేసి ఆయన అడిగిన వేదార్థాన్ని చంద్రబాబు గారు మనందరం కూడా కలిసి ఆ పనులు పూర్తి చేస్తున్నాం. ఆ వేదార్థే నందిగామ చంద్రమాడు మండలానికి దిక్కైంది. వేములపల్లిలో శ్రమదానంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతానికి వచ్చారు, అప్పుడు ఆయన ఇచ్చిన లిఫ్ట్లే మనం స్ఫూర్తి అయ్యాయి. తప్పకుండా రమణ గారు అడుగుజాడల్లో ప్రభాకర్ రావు గారు నడిచారు, ప్రభాకర్ రావు గారు రమణ గారు అడుగుజాడల్లో స్వామి గారు నేను నడిచాం. వాటి మనందరం కూడా ప్రభాకర్ రావు గారు రమణ గారు చూపించిన మార్గంలో స్వర్గీయ రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు గారి నాయకత్వంలో కష్టపడి పనిచేద్దాం. వారు స్వామి గారు విదేశాలకు వెళ్ళారు, ఆచంట సునీత, తంగిరాల సౌమ్య రోమన్ దేశంలో మరి వాళ్ళ మహానాడు జరుగుతుంటే అక్కడ మన రాష్ట్ర పార్టీ ప్రతినిధులుగా చంద్రబాబు నాయుడు గారు ఆ దేశానికి స్వామి గారిని సునీత గారిని పంపించారు. ఇది మన గర్వకారణం. అదేవిధంగా 2-3 రోజుల్లో స్వామి గారు కూడా వస్తారు. వాళ్ళ రమణ గారు ఈ వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ప్రతినిధులని రాబోయే సంవత్సర కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా, బాధులో బాధలు కావచ్చు, ఏ పార్టీ ప్రోగ్రాం ఇచ్చినా మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చూపించిన స్ఫూర్తి. మే నెలలో 18 గంటలు 11 రోజులు ఆయన పనిచేసిన విధానం, దానికే పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వచ్చారు. కాబట్టి మనందరం కూడా మహానాడు స్ఫూర్తిని తీసుకొని ప్రజల్లోకి వెళ్దాం, కష్టపడి పనిచేద్దాం, తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చుకుందాం, మళ్ళీ స్వామి గారిని శాసనసభ్యురాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నామని తెలియజేస్తుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రమణ గారికి